హాయ్ ఎవ్రీవన్, అందరికి నమస్కారం. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ షూట్ చేయబోతున్నాను. సో పూణేలో ఇక్కడ ఒక కేక్ బేకింగ్ క్లాస్ జరుగుతుంటే రిజిస్టర్ చేసుకున్నాను అన్నమాట. సో ఏంటంటే లైక్ మొత్తం ఐసింగ్ టెక్నిక్స్ అన్నీ నేర్పిస్తారు అన్నారు. సో జస్ట్ ఒక న్యూ స్కిల్ ఎన్హాన్స్ అవుదామని, అంటే ఇదివరకు ఆన్లైన్ నేర్చుకున్నాను కానీ ఆన్లైన్ అంటే పెద్ద అంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రాదు. సో ప్రాక్టికల్గా బాగా నేర్చుకోవచ్చు, ఒక కొత్త స్కిల్ కూడా నేర్చుకున్నట్టుంటుంది అని వెళ్తున్నాను అన్నమాట. సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మోస్ట్లీ, అండ్ ఎంత వీలైతే అంత షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ లంచ్ బాక్స్ తెచ్చుకోమన్నారు, పొద్దున్నే అంత టైం రాలేదన్నమాట. ఒక నోట్బుక్, పెన్ను తెచ్చుకోమన్నారు, తీసుకెళ్తున్నా. ఒక బాక్స్ తెచ్చుకోమన్నారు. సో అంటే మనం చేసిన కేక్ కూడా ఇస్తారు అన్నారు. సో అసలు మనం ఎన్ని కేక్స్ చేస్తాం ఏంటి నాకు తెలీదు. ఇంకా అంతే, కొంచెం బనానాస్, ఇంకా అంతే, దాంతోపాటు స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. సో చూడాలి ఎలా వెళ్తుంది ఇవాళ అండ్ ఆల్. సో మొత్తం షూట్ చేసి మీకు చూపిస్తాను. కేక్స్ అన్నీ చూపించారనమాట, మాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావడానికి ఒక్కొక్కటి చూపించారు. డాల్ కేక్ అని, ట్రఫుల్ కేక్ అని, మార్బుల్ కేక్ అని, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెక్నిక్స్ ఉంటాయి. సో అలా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ రోజెస్ ఎలా పెట్టుకోవాలి కేక్ పైన, ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసేటప్పుడు యాక్చువల్లీ కొంచెం బాగానే ఈజీగానే అనిపిస్తుంది, కాకపోతే చేసేటప్పుడు చాలా టైం పడుతుంది ఇది మనకు నేర్చుకోవాలంటే. అంటే ఉడికే క్రీమ్ వేసి ఇలా తిప్పితే అవ్వదు, ఆ ఫినిషింగ్ అనేది ఫస్ట్ క్రమ్ కోటింగ్ అనేది చేయాలి, తర్వాత ఫినిషింగ్ అనేది చేయాలి, ఇలా చాలా ఉన్నాయన్నమాట లెవెల్స్. సో ఒక్కొక్క లేయర్ని మాత్రం షుగర్ సిరప్తో స్ప్రింకిల్ చేసుకొని, స్ప్రే చేసుకొని దానిపైన క్రీమ్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక లేయర్ ఇలా చేస్తేనే కేక్స్ బాగుంటాయి అన్నమాట. అది నేను బాగా తెలుసుకున్నాను, ఎక్కువ షుగర్ సిరప్తో సోక్ చేసి తర్వాతే క్రీమ్ వేయాలి, లేకపోతే కేక్ డ్రై అయిపోతుంది. సో ఇది ఒక మంచి ఇంపార్టెంట్ టిప్ మాకు చెప్పిందన్నమాట. సో ఇప్పుడే అయిపోయిందన్నమాట క్లాస్, అండ్ పొద్దున 11 AM వస్తే ఇప్పుడు 7 అయింది, 8 అవర్స్ క్లాస్ అనమాట. కానీ చాలా బాగా జరిగింది, కొత్త కొత్త థింగ్స్, కొత్త స్కిల్స్, కొంచెం బేక్ చేయడం పర్ఫెక్ట్గా తెలుసుకోవడం ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. ప్రొడక్టివ్ డే అనిపించింది. ఇంకా ఫైనల్గా అన్ని కేకుల్ని ఒక్కొక్క పీసులు ఇట్లా బాక్స్లో పెట్టుకుని వచ్చేసాము అందరం. అలానే ఒక హ్యాంపర్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ ఇందులో ఏమి ఇచ్చారో చూడాలి. ఇందులో కొన్ని ఫ్రేగ్రెన్స్లు, వెనిలా ఎసెన్స్, కొంచెం బేకింగ్కి ఉపయోగపడే థింగ్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఆల్సో సర్టిఫికేట్ ఇచ్చారు, బేసిక్ టు డిజైనర్ కేక్ మాస్టర్ క్లాస్ ఫినిష్ చేసాం. మీకు వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండి నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, నచ్చుంటే కమెంట్ చేయండి, అండ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.